Hello guys, this is Hero Sunshit. పొద్దున్నే బేవర్స్ గళ్ళకి పోయిపోయారు. అండ్ ఈరోజు నేను మీ ముందుకు రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. చాలా మంది నా ఇంటర్వ్యూస్లో కమెంట్స్ పెడుతున్నారు. నేను చేసిన ప్రాంక్స్లలో కూడా చాలా మంది కమెంట్స్ పెడుతున్నారు. ఈ ప్రాంక్స్ ఇంటర్వ్యూస్ కాకుండా మీరు కొత్తగా ట్రై చేయండి, బిగ్ బాస్ ట్రై చేయండి అన్న అని చెప్పేసి చాలా మంది నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు. మీరు బిగ్ బాస్ వెళ్ళండి అన్న, మీకు మంచి గ్రోత్ ఉంటుంది అని చెప్పేసి చాలా మంది నాకు సజెషన్స్ ఇస్తున్నారు. యాక్చువల్ గా 2020 సంవత్సరంలో నాకు బిగ్ బాస్ సీజన్ 4 లో యాజ్ ఏ కంటెస్టెంట్ గా అవకాశం వచ్చింది. 2020 లో 3 మంత్స్ లాక్డౌన్ పెట్టారు ఫస్ట్. ఆ 3 మంత్స్ తర్వాత నా మూవీ షూటింగ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి నేను అనుకున్నాను. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్గా మాట్లా. బిగ్ బాస్ సీజన్ 4కి నేను హోస్ట్ చేస్తానని చెప్పేసి మా టీవీ టీంతో చెప్పడం జరిగింది. ఒక్క మాటతో లేచి రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను, ఎక్కడికి వెళ్తా. మా టీవీ టీం వాళ్ళు అక్కినేని నాగార్జున గారిని కాకుండా వేరే ఎవరైనా హీరోని హోస్ట్గా చేయాలి, హోస్ట్గా పెట్టాలి అని చెప్పేసి ఏదైనా ఉద్దేశం ఉంటే వాళ్ళకి నన్ను అప్రోచ్ అవ్వండి, నేను డెఫినెట్గా బిగ్ బాస్ సీజన్ 5ని హోస్ట్ చేస్తాను. హోస్ట్ చేయడానికి గల అన్ని అర్హతలు నాకు ఉన్నాయని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఈ యాంకరింగ్ ఆ స్కిల్స్ ఉండాలి అనమాట. సో నేను ప్రీవియస్గా 2014 ఇయర్ నుండి చాలా ప్రోగ్రామ్స్లో చాలా ఆడియో ఫంక్షన్స్లో యాంకరింగ్ చేశాను. నాకు యాంకరింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా, ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి, నా గురించి చెప్పలేదా బాబుకి. వాళ్ళని రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే నాలాంటి ఎదుగుతున్న హీరోలని, అప్కమింగ్ హీరోలని అట్లా హీరోలకి ఛాన్సెస్ ఇచ్చి అట్లా హోస్ట్గా పెడితే డెఫినెట్గా మీ ప్రోగ్రామ్ బిగ్ బాస్ సీజన్ 5 అనేది 100% సక్సెస్ అవుతుంది, మంచి హిట్ వస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. వీడియో కనుక మా టీవీ వాళ్ళు చూసినట్లయితే డెఫినెట్గా నన్ను హోస్ట్గా పిలవండి, డెఫినెట్గా హోస్ట్గా చేస్తాను. మడగుడు లో చాలా గేమ్ షోస్ అవి ఇవి కండక్ట్ చేయడం జరుగుతుంది లోపల. సో పర్లేదా, ఇవన్నీ కూడా ప్లాన్డ్ గేమ్స్ అని చెప్పేసి అంటున్నారు. సో యాక్చువల్గా ఈ గేమ్స్ అనేవి జెన్యున్గా కండక్ట్ చేయడం లేదు అని చెప్పేసి బయట టాక్ వినిపిస్తుంది. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఈ బిగ్ బాస్ టీమ్ ఏదైతే ఉందో ఆర్గనైజ్ చేసే టీమ్ వీళ్ళకి కొన్ని ప్రెషర్స్ అనేవి వస్తుంటాయి. దేవుడిని నేను చెప్తుంటే నా మాట ఏంట్రా, కొంతమంది పొలిటీషియన్స్ ఇన్ఫ్లుయెన్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటారన్నమాట. A few moments later అనుకుంటున్నాను. సో అందులో వాస్తవాలు మీకు తెలుసు. సో ఎక్కడికి వెళ్ళినా కూడా, మీరు ఏ రంగంలో వెళ్ళినా కూడా ఈ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకురావు ఇలాంటి ఐడియాలు? ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేయడం వల్లనే చాలా మంది టాలెంట్ ఉన్న వ్యక్తులు అణచివేయబడుతున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు తెలియజేయగలిగిన నిజం. సో బిగ్ సైనింగ్ ఆఫ్, సున్షిత్, బాయ్.